ఆదిలాబాద్ ఎంపీ సెగ్మెంట్లో ప్రధాన పార్టీలు ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. కాంగ్రెస్ అభ్యర్థి సుగుణ, బీజేపీ అభ్యర్థి గోడెం నగేష్, బీఆర్ఎస్ అభ్యర్థి ఆత్రం సక్కులు ప్రచారం చేస్తున్నారు. సీసీఐ ఫ్యాక్టరీ రీఓపెన్, ఎయిర్పోర్టు నిర్మాణం లాంటి ప్రధాన సమస్యల చుట్టూ ఎన్నికల క్యాంపెయిన్ జరుగుతుంది. ఆదిలాబాద్ నియోజకవర్గ పరిధిలో అభ్యర్థుల ప్రచార తీరుపై మరింత సమాచారం దేవిదాస్ అందిస్తారు. ఆదిలాబాద్ ఎంపీ స్థానాన్ని కైవసం చేసుకునేందుకు ప్రధాన పార్టీలు తమ ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. బీజేపీ అభ్యర్థిగా గోడెం నగేష్, కాంగ్రెస్ అభ్యర్థిగా ఆత్రం సుగుణ, బీఆర్ఎస్ అభ్యర్థిగా ఆత్రం సక్కులు పోటీలో నిలిచారు. బీజేపీ తన సిట్టింగ్ స్థానాన్ని రెండోసారి కైవసం చేసుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తుంది. మరోవైపు తెలంగాణ రాష్ట్రంలో మొదటిసారి కైవసం చేసుకున్న బీఆర్ఎస్ పార్టీ ఎలాగైనా ఈసారి తన ఆధిపత్యాన్ని ప్రదర్శించే దిశగా పావులు కదుపుతుంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ తమ సత్తా చాటేందుకు ప్రయత్నం చేస్తుంది. కాంగ్రెస్ కంచుకోటలో ఎలాగైనా ఈసారి ఆదిలాబాద్ పార్లమెంటు స్థానాన్ని కైవసం చేసుకునేందుకు వ్యూహరచన చేస్తుంది. మొత్తం మీద చూస్తే పార్టీల అభ్యర్థులు తమ ప్రచారాన్ని ముమ్మరం చేశాయనే చెప్పవచ్చు. ఎన్నికల షెడ్యూల్ వెలువడిన అనంతరం మార్చి 4వ తేదీన ప్రధాని మోడీ ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంగా బీజేపీ ఎన్నికల శంఖారావాన్ని పూరించారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఇన్ఛార్జ్ రాష్ట్ర మంత్రి సీతక్క ఆదిలాబాద్ జిల్లాలో తరచూ పర్యటిస్తున్నారు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తున్నారు. మరోవైపు ఆదిలాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థిగా బీఆర్ఎస్ నుంచి వచ్చిన నగేష్కు టికెట్ కేటాయించడంతో క్యాడరు, ద్వితీయశ్రేణి నాయకులు, ఆశావాహులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి అర్జున ముండాతో కార్యకర్తల సన్నాహక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. పార్టీ అభ్యర్థిని గెలిపించుకురావాలని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు కేంద్ర మంత్రి అర్జున్ ముండే. మరోవైపు బీఆర్ఎస్ పార్టీలో అభ్యర్థి ఇఫ్తార్ విందులతో మైనార్టీలతో మమేకం అవుతున్నారు. ఎంపీ సెగ్మెంట్లోని అసెంబ్లీ ఇన్ఛార్జీలతో బీఆర్ఎస్ అభ్యర్థి ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. మరోవైపు ఆత్రం సుగుణ బీజేపీ ఎంపీ అభ్యర్థులు కార్యకర్తల సన్నాహక సమావేశాలతో గెలుపు దిశగా కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తున్నారు. మరోవైపు ఓవరాల్గా చూస్తే ఆదిలాబాద్ జిల్లాలో మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఎంపీ సెగ్మెంట్ పరిధిలో 2వ స్థానంలో బీఆర్ఎస్ ఓట్ల శాతంలో ఉంది. ఈ 7 అసెంబ్లీ స్థానాల్లో 4 అసెంబ్లీ స్థానాలను బీజేపీ కైవసం చేసుకోగా 2 అసెంబ్లీ స్థానాలను బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. ఖానాపూర్ అసెంబ్లీ స్థానాన్ని సామాన్య నాయకుడిగా పేరొందిన వెడ్మబొజ్జు కైవసం చేసుకున్నారు. ఓవరాల్గా చూస్తే ఓట్ల శాతంతో ఇప్పటికే బీజేపీ అగ్రస్థానంలో ఉండగా 2వ స్థానంలో బీఆర్ఎస్ పార్టీ ఉంది. అయితే ముదోల్, సిర్పూర్ కాగజ్నగర్ మాజీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరడంతో కాంగ్రెస్ పార్టీ బలోపేతం దిశగా పయనిస్తోందని చెప్పవచ్చు. ఇప్పటికే బీజేపీ ఎంపీ అభ్యర్థి ఆశావాహురాలు శ్రీలేఖ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఓవరాల్గా చూస్తే గిరిజన ఎస్టీ రిజర్వ్ స్థానంలో ఈ స్థానాన్ని కైవసం చేసుకునే దిశగా ప్రధాన పార్టీలు ఎస్టీ సంక్షేమ జపాన్ని పాటిస్తున్నాయి అని చెప్పవచ్చు. ఎస్టీ రిజర్వ్ ఆదిలాబాద్ పార్లమెంటు సెగ్మెంట్ స్థానంలో 16,44,000 ఓట్లుండగా ఇందులో 8,25,000 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. 3 ఎస్టీ రిజర్వ్ అసెంబ్లీ స్థానాలతో పాటు 7 అసెంబ్లీలో మొత్తం 4,10,000 మంది గిరిజన ఓటర్లు ఉన్నారు. ఓవరాల్గా చూస్తే గత 20 రోజులుగా ప్రధాన పార్టీల అభ్యర్థులు కార్యకర్తల సన్నాహక సమావేశాలతో బిజీగా ఉన్నారు. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అయిన సీతక్క కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి తీవ్రంగా కృషి చేస్తున్నారని చెప్పవచ్చు. ఓవరాల్గా చూస్తే బీఆర్ఎస్ పార్టీలోని కీలక నేతలు కాంగ్రెస్ పార్టీలోకి చేరడంతో కాంగ్రెస్ పార్టీ బలోపేతమైందని, ఈ ఎన్నికల్లో తమదే విజయమని కాంగ్రెస్ పార్టీ చెప్తుండగా, బీఆర్ఎస్ గత 10 ఏళ్లుగా వెనుకబడిన ఆదిలాబాద్ జిల్లాలో సంక్షేమ పథకాలతో అభివృద్ధి చేశామని బీఆర్ఎస్ చెప్తుంది. మరోవైపు బీజేపీ గత 10 ఏళ్ల కాలంలో తాము పార్లమెంట్ అభివృద్ధితో పాటు దేశంలో అనేక సమగ్రాభివృద్ధికి పాటుపడ్డామని, ఈసారి మోడీ నాయకత్వానికే ప్రజలు మద్దతు ఇస్తున్నారని, తమ సిట్టింగ్ స్థానాన్ని 2వ సారి కైవసం చేసుకుంటామని బీజేపీ ప్రకటిస్తుంది. కెమెరామెన్ విఠల్తో దేవిదాస్, V6 న్యూస్ ఆదిలాబాద్ నుంచి.